హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ మామాజ్ మా మీ తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం షురు అయిపోయింది ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి మాస్కులు పెట్టుకున్నారా లేదా శానిటైజర్తో మీ హ్యాండ్స్ మంచిగా కడుక్కున్నారా లేదా ఓకే మరి హైదరాబాద్లో మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉందండి మామూలు చల్లగా లేదు తెలుసా వణికిపోతున్నాం ఇక్కడ ఎందుకు ఎందుకు వనికిపోతున్నాం అంటే కరెక్ట్గా మధ్యాహ్నం మూడు గంటల నుండి శురు వర్షము ఇప్పటి వరకు కూడా ఇంకా కురుస్తూనే ఉంది కురుస్తూనే ఉంది హైదరాబాద్ మొత్తం ఇదే పరిస్థితి సో తార్నాక నుండి మొదలుపెట్టుకొని పురాణా పూల్ వరకు ఎక్కడ చూసినా కూడా ఇదే వర్షం అందరూ కూడా కాల్ చేసి మహేష్ గారు మీ దగ్గర వర్షం పడుతుందా అండి అని చెప్పేసి అంటే పడుతుందండి మా దగ్గర మీ దగ్గర పడుతుందా అంటే పడుతుందండి నేను అన్న జాగ్రత్త దెబ్బలు ఇబ్బంది లేకపోతే నుండి వచ్చేసి కింద దానికి ఎన్ని దెబ్బలు తలుగుతాయి ఏంది అదనమాట మ్యాటర్ మరి ఏం చేశారు నిన్న మున్న ఏమున్నది మామ రొటీనే కదా రొటీన్ చక్కగా మనం వండుకొని తినడము మళ్ళీ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ ఏముందండి నాకు అర్థం కాదు సాటర్డే సండే ఆఫీస్ వర్క్ ఏమి లేవు కదా అంటే ఇల్లు క్లీనింగో అది ఇది అన్నీ ఉంటాయి కదా మహేష్ అని చెప్పేసి సరే అవన్నీ ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ వేసుకుంటున్నారా లేదా వ్యాక్సిన్ వేసుకున్నరా వ్యాక్సిన్ అర్జెంటుగా వేసేసుకోండి ఓకే కోవిషీల్డ్ అని ఒకటి దొరుకుతుంది కోవాక్సిన్ అని ఒకటి దొరుకుతుంది చాలామంది వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఏంటో అని చెప్పేసి అయితే ఏదైనా కూడా భయపడకుండా ఫస్ట్ అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరైనా పెద్దవాళ్ళు కాల్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా మీరు అడుగుతాను ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ వేసుకున్నారండి లేదా అని చెప్పేసి అడుగుతాను డెఫినెట్గా వేయించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే కాసింత మీకు సపోర్ట్గా ఉంటుంది ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ రావు రెసిడెంట్ పవర్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న కరోనాలు మీకు ఏమి దరిచేరావు అనమాట సో నేను వేసుకొని కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది ఏమీ ప్రాబ్లం లేదు నేను వేసుకుంటే ఈ దున్నపూతి మీద వర్షం పడ్డటే అయిచ్చేటప్పుడే ఇచ్చేటప్పుడే కాసింత ఇబ్బంది అనిపించేసింది అంటే ఇచ్చేటప్పుడు ఆ నర్సు పెద్దగా అందంగా ఏం లేదు అందుకోసమే కాస్త లోపలేసింది అదే ఒక బ్యూటిఫుల్ నర్సు నవ్వుకుంటే ఇచ్చేసింది అనుకో ఆహా ఏం లేదు సో అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇంజక్షన్ పిచ్చేసుకోండి చక్కగా అయితే ఇంత ఇంత ప్యాండమిక్ సిచ్యుయేషన్లో ఈ మా ఫ్రెండ్తో నేను కూడా వెళ్ళాను అనమాట పెళ్లి చూపులకి ఎవరా మహేష్ నువ్వు వేసుకోమంటే వేసుకోగానే అందరు పెళ్లి చూపులు కావాలి ఎట్రా నీకు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా తెలుసుకుంటున్నాను ఎవరెవరు ఎట్లా ఏంటి మైండ్ రీడింగ్ చేయాలి కదా సరే అని చెప్పేసి అబ్బాయి అబ్బాయి చూసా అబ్బాయితోటి నేను ఇద్దరం కలిసి వెళ్ళాము అమ్మాయి చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసింది వచ్చిన తర్వాత అంతా ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఒకరు అభిరుచులు వాళ్ళు తెలుసుకున్నారు పాటలు అంటే ఇష్టం సంగీతం అంటే ఇష్టం నా అమ్మాయి చెప్పడం ఓ నాకు కూడా చాలా ఇష్టం అండి అది ఈ అబ్బాయి చెప్పడం ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారంటే వద్దండి కోవిడ్ కదా అనుకున్నాను రూమ్లోకి వెళ్ళడం ఏం లేదు ఇకనే మాట్లాడుకోండి అని చెప్పేసి అంటే సరే మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఈ అబ్బాయి అన్నాడు అనమాట మీరు అంటే ఈ అబ్బాయి ఏమని లేబు సైలెంట్గా వచ్చినాడు నేనే మనకు గెలకడబట్ ఇష్టం కదా హలో మ్యామ్ మీరు ఇంజక్షన్ తీసుకున్నారా వ్యాక్సిన్ తీసుకున్నారా అని అడిగాను అనమాట వ్యాక్సిన్ తీసుకున్నానండి అవునా మా ఫ్రెండ్ కూడా తీసుకున్నాడండి అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత మీరే ఇంజక్షన్ తీసుకున్నారా మ్యామ్ అని చెప్పేసి అన్నాను నేను నేనేం ఇంజక్షన్ తీసుకున్నా అంటే నేను కోవాక్సిన్ తీసుకున్నాను అమ్మాయి అన్నది మా ఏమన్నాడు కోవిషీల్డ్ తీసుకున్నాను అని అంటే కోవాక్సిన్ తీసుకున్న అమ్మాయి కోవిషీల్డ్ తీసుకున్న అబ్బాయిని పెళ్ళి చేసుకోవచ్చా అంటే సెకండ్ డోస్ పడ్డ తర్వాత చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవేళ దొరకకుండా ఏంటి పరిస్థితి సో ఇటువంటి ఇంకా చాలా సమస్యలు చాలా ఉన్నాయి ఈ వ్యాక్సిన్ గురించి అలాగే మనకు స్పుత్నిక్ వి అని చెప్పేసి ఇప్పుడు రష్యా నుండి తెప్పించారు సో ఆ వ్యాక్సిన్ కూడా యాడ్ అవుతుందన్నమాట సో అప్పుడు ఇంకా యూత్ అంతా కూడా మేమంతా ఇప్పుడు స్పుత్నిక్ వి తీసుకుంటాం నేను ఫస్ట్ డేస్ ఏదో తెలివిగా తీసుకున్నాను కానీ మా యూత్ అంతా ఇప్పుడు స్పూత్నిక్ విఏ తీసుకుంటున్నాను ఓకే సో మీరు కూడా అందరు కూడా ఇంజక్షన్ తీసుకోండి సెకండ్ డోస్ పడిందా మీకు పర్లేదా సెకండ్ డోస్ తీసుకుంటున్నారుగా ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే అయితే నేను నా ఇంజక్షన్ అయిపోయింది వేరే అమ్మాయి వచ్చి పక్కన కూర్చుందనమాట తర్వాత నేను అడిగాను మీరేంటి ఇంజెక్షన్ వేసుకోవడానికి అంటే అవునండి వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను యాక్చువల్లీ యునో బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మేము యాక్చువల్లీ యుఎస్ నుండి వచ్చాను నేను ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చిందనమాట అని చెప్పేసి నేను వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను అవునా మీరు అంటే మీరు ఏం సబ్బు వాడతారు మేడం అని చెప్పేసి అన్నాను అంటే సంతూరు వాడుతున్నాను ఇది ప్రాబ్లం అండి మీరు దయచేసి సంతూరు అని చెప్పేసి వ్యాక్సిన్ వేసే వాళ్ళకి మాత్రం చెప్పకండి ఎందుకంటే మీరు ఇంకా ఎయిటీన్ కూడా నిండినట్లు లేరు అని చెప్పేసి అవునా నేను ఎయిటీన్ నిండలేదని చెప్పేసి వెళ్ళిపోయింది అమ్మాయి సో ఇటువంటి ఫన్నీ ఫన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి అన్నమాట ఓకే చలో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి గారికి డైలెస్లో ఉంటున్నటువంటి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాధా మ్యామ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో రాధాగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇంకా ఎవరైనా పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి టెన్ కాయలో నుండి వన్ పోతే ఎంత ఉంటుందో తెలుసా అంటే నైన్ కాయ అని చెప్పేసి చెప్తాను ఎందుకంటే టెన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ కదా సో టెన్ కాయలో నుంచి వెళ్ళి వన్ పోతే నైన్ కాయ ఉంటుంది కదా సో అలా కాయల గురించి మనం మాట్లాడుతున్నాం నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి కాయ ఏంటో తెలుసా చెప్తాను దానికంటే ముందుగా ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా చిన్న కాయ ఏంటో మీకు ఏమన్నా ఐడియా ఉందా ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిన్న కాయ ఏంటి అది ఈరోజు మామ తీసుకున్నటువంటి క్వశ్చన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ హే ఆ బ్యూటిఫుల్ యాడ్ విన్నారు కదా యాడ్ తర్వాత మామ మళ్ళీ వచ్చేసాడు మామ రాగానే మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలందరికీ ఏమన్నా ఒకటి గుడ్ న్యూస్ ఏమన్నా తీసుకొచ్చావా మామ నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ మీ దగ్గర ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అంటే వైనాట్ మామా అంటేనే బోల్డ్ గుడ్ న్యూస్లు ఉంటాయి బోల్డ్ జోక్స్ ఉంటాయి బోల్డ్ అని గిఫ్ట్స్ ఉంటాయి మామ దగ్గర ఓకే అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు నేటి నుంచి సెలవులు ప్రకటించింది పరీక్షలను సర్కార్ వాయిదా వేసినటువంటి నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నట్టుగా బోర్డు కార్యదర్శి రామకృష్ణ గారు తెలిపారు పరీక్షలకు కొత్త స్కెడ్యూల్ పదిహేను రోజుల్లో రాను రానుందని చెప్పేసి విద్యార్థులకు తెలియజేస్తున్నారనమాట అనమాట ఎనివే సో హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేదు పిల్లలు మంచిగా ప్రిపేర్ అయ్యిండండి చాలామందికి ఏ ఏం ఎగ్జామ్స్ ఇవి ఊకే ఒక్కసారి వచ్చి పోతే అయిపోతుంది సెకండ్ వేవ్లా ఒక్కసారి వచ్చి పోతే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కొందరు పిల్లలు ఏమనుకుంటున్నారు తెలుసా ఈ టైంలో ఎవడు రాస్తాడండి నిజంగా ఎంతో కొంత రాసినా కూడా పాస్ చేస్తారా లేరా ఎందుకురా టెన్షన్ పడుతున్నావు నువ్వు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ బీటెక్ ఎట్లా రాసినా పాస్ చేస్తున్నారు మా మా అనే ధీమాతో ఉన్నారు ఎందుకైనా మంచిది ఆ ధీమా కాస్త పక్కన పెట్టేసి అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినా కూడా మనం ఇంటర్వ్యూలు అడుగుతారనమాట ఏంటండి ప్రాబ్లం ఏంటి మీరు ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ గెయిన్ చేశారు అంటే సార్ కోవిడ్ సిచ్యుయేషన్ సార్ మా నానమ్మకి కోవిడ్ వచ్చింది సార్ ఆమెకు సపర్యాలు చేయలేకనే నేను ఆల్మోస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు అన్నీ కూడా దీంతోటే ఉన్నాను సార్ నేను లేకుంటే నేను చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సార్ టెన్త్ క్లాస్ మార్క్స్ చూడండి సార్ టెన్త్ క్లాస్ మార్క్స్ చూడామంటే అందరికీ అట్టనే ఉంటాయి టెన్త్ క్లాస్లో బీటెక్లో కూడా అదే పరిస్థితి సార్ అని చెప్పేసి ఏదో తప్పించుకోవచ్చు అవునయ్యా నువ్వు ఈ రెండు వేల ఇరవై అలాగే ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం ఏం చేసావంటే ఏం చేస్తావు సార్ రాసుకుంటూనే ఉన్నాను ఏమి రాస్తున్నావు రా ఏమి రాయడం ఏంటి సార్ శానిటైజర్ రాసుకుంటున్నారు సార్ ఓ శానిటైజర్ ఆ చెప్పే మరి ఎస్ మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు రెడీగా ఉన్నట్టున్నారు హలో హలో యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద వెల్కమ్ టు మామా షో గుడ్ మార్నింగ్ మామా గుడ్ మార్నింగ్ మామా ఎలా ఉన్నారు ఫైన్ మీరు అమ్మ నేను చాలా బాగున్నాను మామ తెలుసు కదా మావా నేను చాలా ఆనందంగా ఉంటాను చాలా సంతోషంగా ఉంటాను నేను ప్రతిరోజు కూడా మా మీరు అంతేనా మామా అంతే మామా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఆనే రావడం లేదు మరి దగ్గర యా ఇప్పుడు వస్తుంది సో ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మామ మీరు మామ అనంతపురం జిల్లా రాయదుర్గం అమ్మ రాయదుర్గము డ్రామా ఆర్టిస్ట్ కదా యాస్ డ్రామా ఇంకేందండి భలే సంతోషం భలే ఆనందం మొన్న మీరు ఇచ్చినటువంటి డోస్ మామూలుగా లేదు అది చాలా బాగా చేశారు మనం ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోవద్దండి లైఫ్ లో నా పాలసీ అదే కదా ఇప్పుడు నాకంటే బాగా చెప్పే వాళ్ళని నేను వాళ్ళని చెప్పనీయండి ఫర్ మై చార్ అని చెప్పేసి నేను వెయిట్ సో మీరు కూడా చాలా బాగా చేశారు మీరు చాలా అంటే చాలా అంటే ఇక మీరు డ్రామాలు వేసి 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 ఉన్నారండి నేను అటువంటి డ్రామాలు వేయలేండి ఓకే సో ఇప్పుడు ఏం చేశారు నుండి ఈరోజు ఎట్లా ఉంది ఇంజెక్షన్ ఉండాలి తీసుకున్నారా లేదా రెండు డోసులు అయిపోయినాయా తీసుకున్నారా కోవిషీల్డా కోవిన్షీల్డ్ అమ్మా కోవిషీల్డ్ ఏ కోవాక్సిన్ ఎక్కడ దొరకట్లేదట కా కోవాక్సిన్ మాకు ఫస్ట్ డోస్ వేయలేదు అమ్మా ఫస్ట్ మాకు రావడమే కోవిన్షీల్డ్ వేశారు నెక్స్ట్ మరి కంపెనీ కంపల్సరీ అదే కాబట్టి అదే వేసుకున్నాం ఇంకా అయ్యో నెక్స్ట్ డోస్ మీరు కోవిషీల్డ్ వేసుకున్నారా కోవిషిల్డ్ రెండే వేసుకున్నారమ్మా కోవిషియల్ రెండే వేసుకున్నారా యా యా ఎప్పుడు కూడా మనం అట్లా చేయదు యా సో మరి ఈ రోజు మనం చక్కని ఒక డ్రామా ప్లే చేద్దాం ఒక స్కిట్ ప్లే చేద్దాం ఇద్దరం కలిసి ఓకే నేను ఒక మేడమ్ని నేను ఒక మేడమ్ని ఓకే నువ్వు ఒక డాక్టరు ఓకే నేను వ్యాక్సిన్ కోసం వచ్చాను నీ దగ్గరికి ఓకే మరి అంతగా నువ్వు అట్లా చేయ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అయ్యేయలేదు మీ వాయిస్ మాడ్యులేషన్లో నేను నేను మేడంని మీరు డాక్టర్ డాక్టర్ని ఓకే అది ఎందుకు ఇంకా నేను మొదలై వింటర్లేదు ఈ డ్రామా వాళ్ళతో ఇదే ప్రాబ్లం సార్ అసలు రెడీయా మీరు ఎలా అయినా కూడా నాకు అంటే మీరు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు ఇంటిని ఉన్నారు వ్యాక్సిన్ అండి వ్యాక్సిన్ ఇస్తాము మీకు అది ఇది అని చెప్పేసి రావాలనమాట ఓకే సరేనా రెండి నాకు నాకు ఆ ఫీల్ కావాలి వ్యాక్సిన్ అండి వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇస్తాము కోవిషీల్డ్ వేస్తాము కోవాక్సిన్ వేస్తాము ఏదంటే అది ఇస్తాము ఏది ఏది అది వేస్తామండి కోవాక్సిన్ వేస్తాము వ్యాక్సిన్ బాబు వ్యాక్సిన్ అమ్మా వ్యాక్సిన్ అమ్మా

ఆ అక్కనే ఆ వాక్సి ఏద పడిందండి చెప్పండి సార్ నా ఫస్ట్ చూడాలి మీరు చూసి సడన్ గా సార్ అన్న వరకు నాకు భయమేసింది నాకు ఇప్పటికే చాలా డౌట్లు ఉన్నాయి నేనేది మీకే డౌట్ వచ్చాయి అట్లా సడన్ గా అట్లా అంటే కష్టం కదా అవును మేడం సో ఏంటి మీరు ఏమేమి వేస్తారు కరోనా అరికట్టడానికి కోవాక్సిన్ వేస్తామండి కోవిషీల్డ్ వేస్తామండి కోవిషీల్డ్ వేస్తారా ఏది కోరితే ఏది కోరితే అది ఇస్తామండి ఓకే మరి చాలా నొప్పి లేకుండా వేయాలి అస్సలు చీమకుటినతి కూడా ఉండదండి మేము వేస్తే గతంలో రాజుగారికి వేశారండి ఎదురుంచి పాలయ్య గారికి వేశారండి పక్క నుంచి పంకజాక్షికి మీ ముందు ఇంట్లో ఉన్న ఆ ముసలమ్మ పేరు రాములామ గారికి వేశారండి కావాలి కనుక్కోండి మేడం ప్రాబ్లం అయితే రాదు కేసు రావు మేము ఏదేసినా కూడా బాగుంటుందండి ఓకే సో బానే ఉంటుంది మరి

ఇప్పుడు అంటే ఏమైనా కన్సెషన్ ఉందా మేడం మూడు ముగ్గురికి మేము వ్యాక్సిన్ ఇచ్చుకుంటే ఒకరికి ఐదు వందల రూపాయలు తగ్గిస్తామండి ఓ ముగ్గురూ ఇంజక్షన్లు తీసుకుంటే ఐదు వందల రూపాయలు తక్కువ చేస్తారు బక్కరికి మాత్రమే మరి ముగ్గురికి వెయ్యి నూట పదహారులో నుంచి మీకు ఐదు వందల పదహారులు ఇస్తే సరిపోద్ది ముగ్గురు ముగ్గురేసుకుంటే అట్లా కాదండి ముగ్గురు వెయ్యి నూట పదహారు చదివించుకోవాలి ఆ వేయి ఆ ముగ్గురు ఇచ్చిన వెయ్యి నూట పదహారులో ఒకరికి మాత్రమే కన్స్ట్రక్షన్ ఐదు వందలు రోజులు అట్లా కాదు మేము వెయ్యి నూట పదహారులలో ముగ్గురు వేసుకుంటాము ఐదు వందల పదహారులు ఇచ్చేస్తాము అది అది కాదండి మేడం ఇది వంకాయల వ్యాపారం కాదండి బాబు ఏ వ్యాపారమైనా ఏమున్నదండి అలా కాదండి బాబు మేడం మీరు అలా తప్పుగా అర్థండి మేము ముగ్గురికి వేస్తే ఐదు వందలు కన్సెట్ ఇస్తామన్నాము ముగ్గురు నుంచి ఐదు వందలు అన్న ఓకే అండి సైడ్ ఎఫెక్ట్స్ అవి కదా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావండి లైట్ గా పెయిన్ వస్తుందండి ఒక రోజు ఒక రోజు లైట్ గా జ్వరం వస్తుందండి అదే ఈ రెండు బిల్లలు ఇచ్చేసి వెళ్తామండి ఆ బిల్లలు వేసుకుంటే సరిపోద్ది అండి మీరు గా పెయిన్ వస్తుంది అంటున్నారు ఇప్పటికే చాలా పెయిన్లు ఉన్నాయి వాటికి వాటికి మెడికల్ షాంపూ వాడితే సరిపోద్దండి మరి పెయిన్ అన్నావు ఆ ఆ పెయిన్ కైతే మెడికల్ షాంపూ ఉండండి ఈ పెయిన్ కైతే టాక్స్ వాడండి అదే మరి మా పెయిన్లు ఏం రావు కదా ఆ ఏం కాదండి ఎందుకంటే ఇప్పటికే తలలో పెయిన్స్ తోటి చాలా ఇబ్బంది అవుతున్నావు బాడీ మొత్తం పెయిన్స్ అయితే చాలా కష్టం పెయిన్ తలలో పెయిన్స్ మా క్లినిక్ రండి మా టార్మెట్స్ గారు ఉంటారు అంటే బాగా శుభ్రం చేసి క్లీన్ చేసి పంపిస్తారండి ఓకే సరే అంటే మరి మా ఇంట్లో చిన్న కుక్కని తీస్తారా కుక్కకి దాక్సిడెంట్ అండి ఏమండి కుక్క కూడా మనిషే కదండి కుక్క మనిషిలా ఉంటుంది అండి జీవినే లేదండి అదేనండి మంచి మంచి విశ్వాసం గల జంతువు అండి దానికి ఏం చేయాలి కో మేము కోవిషీల్డ్ ఏం చేయాలి దానికి దానికి అవసరం లేదండి ఆల్రెడీ దానికి కరోనా అరకనా ఓకే ఫస్ట్ ఉందండి లేదండి మేము దానికి ఎర్లీ మార్నింగ్ దానికి మాస్క్ పెడుతున్నాము అది ఎక్కడికైనా పోయినప్పుడు దాని కాళ్ళు చేతులు అన్నీ కూడా శానిటైజర్ తో అడుగుతున్నాము అది పబ్లిక్ లో ఉన్నటువంటి ప్లేస్ లో దాన్ని ఎక్కడికి తిప్పట్లేదు మేము ఒక్క నిమిషం నమాజ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం యా అపంచాలు నమాజ్ వస్తుంది నమాజ్ వచ్చేటప్పుడు ఇంకో మనకు వచ్చే సెంటిమెంట్ సో అయితే పిల్లలకి మొత్తానికైతే అయితే ఇంటర్మీడియట్ సెలవులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అలాగే మీకు విషయం తెలుసా ఒక్క గుడ్ న్యూస్ చెప్పనా ఇంకొక గుడ్ న్యూస్ ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల మంది రికవర్ అయిపోయారు తెలుసా మొన్న నాలుగు లక్షల కేసులు వచ్చాయి విచ్ ఈస్ హైయెస్ట్ హయ్యెస్ట్ హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇప్పటి వరకు ఇంకెవరు కూడా మనల్ని బీట్ చేయలేరు మనని ఎవరు కూడా బీట్ చేయలేరన్నమాట సో నాలుగు లక్షల అరవై వేల కేసులు వచ్చాయి మొన్న ఒక్కరోజే కానీ ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల మంది రికవర్ అయిపోయారండి దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల అరవై ఎనిమిది మూడు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై ఏడు మంది కరోనా కేసులు రాగా డెబ్బై మూడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి అయితే అవి మహారాష్ట్ర కర్ణాటక కేరళ యూపీ ఏపీ తమిళనాడు ఢిల్లీ రాజస్థాన్ బెంగాల్ బీహార్ ఒకవైపు నిన్న రోజే మూడు లక్షలకు పైగా బాధితులు కరోనాను జయించారని చెప్పేసి చెప్పారు గత ఇరవై నాలుగు గంటల్లో అరుణాచల్ ప్రదేశ్ లక్షద్వీప్ దాద్రానగర్ హవేలీ డియుడామన్ ఎటువంటి మరణాలు కూడా సంభవించలేదు సో వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యారట సో ఇప్పుడిప్పుడే కొంచెం గాడిన పడుతుంది అమెరికా నుండి మిగతా మిత్ర దేశాలన్నీ కూడా వాళ్ళకు మనకు ఆక్సిజన్ సప్లై వెంటిలేటర్స్ ఇస్తున్నారు అలాగే మనకు వైజాగ్లో ఉండేటువంటి మన ఉక్కు ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఆక్సిజన్ కొన్ని టన్నుల టన్నుల ఆక్సిజన్ వచ్చేస్తుంది ప్రతి ఒక్క దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు అందరు కూడా సోన చాలా విపరీతంగా ప్రయత్నించేస్తున్నారు ది ది దిస్ కంట్రీ నీడ్స్ ఆక్సిజన్ అని చెప్పేసి అంటున్నారు ఓకే సో కొంచెం గాడిన పడింది పరిస్థితి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రెమ్డెసివిర్ ఇంజక్షన్ దొరుకుతుంది మార్కెట్లో ప్రజెంట్గా ఇప్పుడు మొన్నటి వరకు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష ఇరవై ఎనిమిది వేలు అమ్మిన పరిస్థితి ఇప్పుడు కానీ రెమెడీసివిర్ అందుబాటులో ఉంది ఇప్పుడు హాస్పిటల్స్లో కొన్ని బెడ్స్ ఖాళీ అయిపోతున్నాయి మళ్ళీ ప్రజల్లో కొంచెం ధైర్యం వచ్చేసింది అందరూ మాస్క్ ధరిస్తున్నారు అలాగే వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు బట్ వ్యాక్సిన్ కొన్ని కొన్ని చోట్ల అందుబాటు రావలేదు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని కొన్ని లక్షల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉన్నారు అందరు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు వ్యాక్సిన్ గురించి ప్రజల్లో అవగాహన వచ్చేస్తుంది అందరు కూడా చక్కగా వెళ్ళి తీసుకుంటున్నారు మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని మీ ఫ్రెండ్స్ని మీ కిత్ అండ్ కిన్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వ్యాక్సిన్ వేసుకోమని చెప్పేసి చెప్పండి ఏం కావట్లేదు వ్యాక్సిన్ వేసుకుంటే చూడండి నేనే వేసుకున్నాను నాకు ఏం కాలేదు ఇంతమంది ఎగ్జాంపుల్ కూడా చెప్పాను సో అందుకోసం అని చెప్పేసి చక్కగా వ్యాక్సిన్ వేసుకోమని చెప్పండి వ్యాక్సిన్ వేసుకోకుంటే మాత్రం డెఫినెట్గా ప్రమాదంలో ఉన్నట్టు మీ వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే కొంచెం ప్రమాదం తక్కువ సెకండ్ డోస్ కూడా పడిపోయిందంటే ఇంకా అస్సలు బిందాస్గా హాయిగా మీరు రోజు వీడియో కాల్ చేసుకొని మమ్మీ ఏం కొనుండేవి ఈరోజు మమ్మీ మావిడికాయ పచ్చడి పెట్టావా మమ్మీ అని చెప్పేసి మీరు చక్కగా మీ అమ్మతో మాట్లాడుకోవచ్చు మీ నాన్నతో మాట్లాడుకోవచ్చు అంతే తప్ప ఇట్లా వ్యాక్సిన్ వేసుకోకుండా మా మాట్లాడినామనుకో ఏదో ఒక చిన్న భయం ఎక్క దగ్గర సో వాళ్ళు కూడా మీరు ధైర్యం చెప్పండి మీ పేరెంట్స్కి ఇక్కడ ఏంటంటే వ్యాక్సిన్ గురించి అవగాహన లేకపోవడం అనేది పెద్ద అవగాహన రాహిత్యం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ అందుకోసం మీరు మీ పేరెంట్స్ని డెఫినెట్గా వెళ్ళేసి కోవిషీల్డ్ అనక దొరుకుతుంది కోవాక్సిన్ దొరకట్లేదు ఇప్పుడు కోవిషీల్డ్ వేయించుకోమని చెప్పేసి చెప్పేశాను కథం కేల్ కథం అయిపోద్ది ఒక్క రెండు నెలలు మూడు నెలలు మనం ఓపిక పట్టామనుకోండి దీన్ని సెక సెకండ్ వేవ్ను జయించినట్టే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోకుండా చూద్దాంలే చేద్దాంలే అంటే ఎప్పుడూ పెను ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలియదు కాబట్టి వీ టు బి వెరీ కేర్ఫుల్ ఇప్పటికి నమాజ్ అయిపోయి ఉంటుంది మాట్లాడదాం హలో నువ్వు దిగలేదా ఇంకా ఇంకా మేడం మీద స్కిట్ అయిపోయి పావు అయింది ఏంటండి మీరు నాకు అసలు అర్థం కాదు నువ్వు ఇదే వద్దంటారు నేను నువ్వు మీ మీ ఇంట్లో కూడా చెప్పండి మేడం వ్యాక్సిన్ కూర్చోాలా లేదా అడుగుతులు కావచ్చు ఇప్పుడు పోయి వండర్ఫుల్ ఓకే మీకు ఏమైనా జోకులు వచ్చా

రవిటియా ఓకే మా మా ఫ్రెండు కే రవి అని ఉంటుండే మేము చాలా ప్రేమగా రే రవికే కా అనేది అర్థం మీకు మీకు రవికాయ ఆ కే తీసి లాస్ట్కి పెట్టేది పెట్టేదన్నమాట మా ఫ్రెండ్ ఒకటి సాయి మా ఫ్రెండ్ ఒకటి సాయి అని ఉండే ఓకే వాళ్ళ ఇంటి పేరు కే అనమాట వాడు ఎన్నిసార్లు నేను ఎట్లా కౌంటర్ అయ్యాలి ఎట్లా కౌంటర్ అయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటి పేరు దొరికిన తర్వాత అరే కసాయి టారా అనేది కసాయి అని అనగానే అరే మహేష్గా ఎంత మంచి పేరు రా ఈ ప్రపంచంలో సాయి అనేది నువ్వు నన్ను కాసాయి అని పిలవడం స్టార్ట్ చేసావు కాలేజీ మొత్తం అట్లే పిలుస్తున్నర ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మ్యాటర్ ఏంటంటే ఒక భార్య కోపంతో బట్టలు చదువుకుంటూ ఉంది హస్బెండ్ అంటున్నాడు అనమాట ఏం చేస్తున్నావు ఏం చేయడం ఏంటి నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఓహో మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావా సరే అని చెప్పేసి ఈయన కూడా బట్టలు దొరుకుకోవడం స్టార్ట్ చేశాడనమాట ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ అడుగుతుంది మరి నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తాను నేను కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అన్నాడనమాట అనగానే వైఫ్ అంటుంది మరి పిల్లల సంగతి ఏంది అనగానే ఇప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళావు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు ఎవరు అలాగే అయితే నేను ఎక్కడ పోవట్లేదు అని చెప్పేసి కొంచెం లాజిక్ లాజిక్ దొరక పట్టేసేయాలి రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు మాట్లాడేసుకుందాం మరిన్ని విషయాలకి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ సో ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిన్న కాయ్ ఏంటి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన రోహిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పేసి చంద్రశేఖర్ మామ యుఎస్ నుండి మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు సో చందు చందుమామ మా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మీ ఫ్యామిలీ తరపు నుండి మీ మేడం తరపు నుండి అలాగే మీ బంధుమిత్రులందరి తరపు నుండి మీ అమ్మగారు నాన్నగారు మీ అత్తమ్మ మీ మామయ్య మీ బంధుజనం అందరి తరపు నుండి రోహిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా రోహిత్ను ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అవే వండర్ఫుల్ అండ్ ఫ్యాబ్లెస్ బర్డే టు యూ రోహిత్ రోహిత్ నువ్వు క్రాఫ్ట్ స్టైల్ మాత్రం చంపేసేవారు మామూలుగా లేదు రోహిత్ క్రాఫ్ట్ స్టైల్ కానీ వీడు బల స్టైల్గా ఉన్నాడు ఓకే సో మరి ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిన్న కాయ ఏంటో మీకు ఏమైనా తెలుసా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో మనకు ఒక అప్డేట్ వచ్చేసింది ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా మధ్యాహ్నం కూడా కర్ఫ్యూ అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కర్ఫ్యూ విధిస్తామని చెప్పేసి తెలిపింది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యథావిధిగా షాపులు నడిపించుకోవచ్చు అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు మే ఐదు నుంచి రెండు వారాల పాటు రాష్ట్రం అంతటా ఈ కర్ఫ్యూ అమలు చేస్తున్నారని చెప్పేసి తెలియజేశారు సో మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కర్ఫ్యూని విధిస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మరి పన్నెండు గంటల లోపే మనకేమన్నా సమానం అది ఇది కావాలనుకుంటే తొందరగా తెచ్చేసి పెట్టుకోండి ఎందుకని మంచిది ఒక వారానికి సరిపడే సరుకులన్నీ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయండి గడుకోసారి ఏమండే గుడ్లు అయిపోయినా వెళ్ళండి కరివే లేదండి ఓసే మీకు దండం పెడతానే ఏదో ఏదో ఒక ఐటెం ఒక్కసారి చెప్పే ఇన్ని ఉప్పుకు పప్పుకు శనగలకు చింతపిండికి దానికి దీనికి ప్రతిసారి నన్ను ఇట్లా పంపించే ఒకేసారి అన్నీ చెప్పాయి అని చెప్పేసి అనుకోవచ్చు కొందరికి భారీ అలవాటు ఏమండి టీపడ అయిపోయింది తీసుకురాపోండి అన్ని తెచ్చుకోవాలి ఒకేసారి ఏమవుద్ది అండి నాకు అర్థం కాదు ఒకేసారి తెచ్చుకుంటే ఏమవుద్ది నమస్తే అండి హలో హరి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి నేను కూడా చాలా చాలా బాగున్నాను గురుగారు ధన్యవాదాలు సో మా గురువు అనుకుంటున్నాను నన్ను ఎందుకు వెళ్తారు గురుగారు ఇదే నేనేదో చదువుకుంటున్నాను గురుగారు మళ్ళా ఇక్కడ మామా మహేష్ చిమ్మపల్లి శ్రీరామూర్తి గారు యూత్ వి వేసేసుకోవాలంటావు తప్పదండి గురుగారు తప్పదు మనం వేసేసుకోవాల్సిందే మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ మహేష్ ఇంటికి వచ్చాడు వ్యాక్సిన్ వేసుకుని కావంటే వ్యాక్సిన్ వేసుకున్నా అన్నాడు వ్యాక్సిన్ వేసుకుని అంటే నొప్పి పుట్టిదా అంటే అసలు నొప్పి పుట్టలేదు కానీ ఒక అందుకే బాధగా ఉంది నాకు నాడు ఏమిటి బాధ అంటే ఏమిటయ్యా నుమో నీ బాధ ఏంటి వస్తువు అని అంటే అసలు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు నొప్పి ఏం పుట్టలేదు కానీ ఎనిమిది రోజుల దాకా రావద్దు సిస్టర్ నర్సు అందరికీ నాకు బాధగా ఉంది ఆ రావద్దు అన్నందుకే బాధగా ఉందంట అంతేనా ఇరవై ఎనిమిది రోజుల దాకా రావద్దు అని చెప్పేటప్పటికి బాధగా ఉందండి అన్నాడు ఆ మహేష్ బాధపడాలి ఇంకా ఆమె ఇరవై ఎనిమిది రోజులు కానీ మీరు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత రావాలండి అన్నది నన్ను ఇప్పుడు అదే ఇప్పుడు అదే బాగా సెకండ్ డోస్ వేసుకోవాలా ఎక్కడ దాకట్లా

ఉదయం పూట ఇక్కడ పెట్టాడు సరే వెతుకుపోయాడు ఆఫీస్ వెళ్లిపోవాలి బ్యాంక్ వెళ్లిపోవాలి అప్పుడు ఆ బ్యాంక్ లో పనిచేసారు వెళ్ళి తీసుకెళ్ళి కట్టలు తీసుకెళ్ళాలి ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ పెట్టాడు ఏమైంది అని భార్యను అడిగాడు వారి అనేది ఏ అంత కంగారు పడుతున్నాయండి ఏంటి కన్ఫ్యూజను అంత పెన్షన్ అంత ఎందుకు బాధ్యూసం ఈ బాబు రెండు వేల రూపాయలు నోట్లు కట్ట పెట్టారు దానికి రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టారు మీ బోర్డు రబ్బర్ బ్యాండ్ ఎవరికి కావాలి తీసుకోని కానీ మొహం కొట్టేది రబ్బర్ బ్యాండ్ లోంది అంతే కదా రబ్బర్ బ్యాండ్ ఇచ్చేసింది అనమాట ఇచ్చేసింది ఆ నోట్లు మాత్రం ఆమె దగ్గర పెట్టేసుకుంది ఓకే ఓకే యా అనంతనాగ వచ్చారు మనతో మాట్లాడడానికి అనంతరాగర్ మరియు సుగనశ్రీ గారు వచ్చారు ఆ ఎలా ఉన్నారండి ఇద్దరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానమ్మా అనంతరాగ్ బావునావా చాలా అడిగినండి మహేష్ గుడ్ ఈవినింగ్ అనంతనాగ ఇంజెక్షన్ ఇప్పించుకున్నారా బుక్ చేసుకున్నామా ండి ఇంకా మాకు స్టాక్ రాలేదంటున్నారు స్టాక ఎక్కడ ఎక్కడ కావాలి మీకు స్టాక్ మా యారియాల స్టాక్ లేదండి ఆ అది మీటింగ్ లో ఉన్నారు అని చెప్పారు ఓకే ఆ సరే మనం అనవకనో వచ్చి వాక్సిన్ ఎక్కడ ఇస్తున్నారు అడిగాడు ఆ చెప్పినావా ఎడెంబుజన్ ఇస్తున్నారు అని చెప్పాను ఏమండి ఎడెంబుజన్ అని చెప్పాను మనం బతికించారు చేకేసి లేకుంటే చాలా మందిగా ఉంటుండే గొడవలు అవుతుండే ఫస్ట్ బేసిక్ ఓకే సుగ్రశ్రీ గారు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఈ ప్రపంచంలో అన్నిటి అన్నిటికంటే చాలా చిన్న కాయ ఒక్కటి చెప్పండి చిమ్మపుడి గారు చెప్పరు మీరే చెప్పండి అనంతనాగ్ గారు సుగ్రశ్రీ గారు అన్ని ఇప్పుడు అన్నిటికంటే పెద్ద కాయ ఏంటమ్మా పెద్ద కాయ ఏమనుకుంటున్నారు మీరు అలకాయ అన్నిటికంటే పెద్ద కాయ తలకాయ డెఫినెట్ గా ఓకే ఆ అన్నికంటే చిన్న చిన్న చిన్నగా చీమ తలకాయ ఎర్ర చీమ తలకాయ ఎర్ర తలకాయనా ఓహ్ బాలే దుర్ఘోటవేయ ఆన్సర్ నువ్వు అది కాదు ఇప్పుడు పెద్దకాయ తలకాయ కంటే పెద్దకాయ ఇంకా వేరేది ఏం లేదా గురువు గారు చెప్తారు పెద్దకాయ ఏంటి గురువుగారు మరి గుమ్మడికాయ పెద్దగా ఉంటది గుమ్మడికాయ పెద్దగా ఉంటది కదమ్మా అవును గుమ్మడికాయ ఇంకా పెద్దగా ఉంటాది అవును పొట్లకాయ అయితే ఇంకా చాలా పొడుగ్గా ఉంటది మామా మనకని పెద్ద పెద్ద కాయ గొరిచి మాట్లాడుతున్నా నువ్వు పొడుకాయ గురించి మాట్లాడట్లేదమ్మా అయ్యో ఎందుకు అడిగారు క్లూ ఇవ్వండి మావా చెప్తాము క్లూ ఇవ్వండి కలర్ ఎలా ఉంటది ఇంకా క్లూ ఎట్లా ఉంటుందమ్మా క్లూ మావా తలకైకి చిన్న తలకాయ ఏదో అని చెప్పారు కదా అవును కాయ చిన్నది అది మీకు ఇష్టమైంది ఎందుకు లూయిస్తా చెప్తాం మామ ఆ తల మీద ఉండేది రండి ఎంట్ర తల మీద ఉండేది తల మీద ఉండేది తల మీద తల మీద ఏముంటది ఇప్పుడు ఆ ఒక నిమిషం నేను చెప్తాను కాయ మీద కాయ ఉంటది ఏంటో తెలుసా మీకు కాయ మీద కాయ తలకాయ అంతే నేను అన్నది అరే నువ్వు ఏంది నా కష్టాలు సరే ఒక పని ఆ అంతే ఆ మెడకాయ మీద తలకాయ ఉంటుంది అంతే కదా సరే ఇప్పుడు చిన్న కాయ మీద కాయ మీద కాయ ఉంటుంది ఇప్పుడు మూడు య మీద కాయ అంటే మెడకాయ తలకాయ అన్నారు నేనేమన్నా కాయ మీద కాయ మల్లకాయ మీద కాయ కాయ మీద కాయ మూడు కాయలు అని చెప్పేసి అన్నాను అదే మొటికాయ మూడు కాయలు ఇప్పుడు మొటికాయలు కదా ఇప్పుడు నాలుగు కాయలుకి వెళ్ళిపోదాం ఓకే ఈ నాలుకాయలు వచ్చేసి గుండెకాయ ఒకరి షాగు నువ్వు తొందర పడకు తొందర పడకు నువ్వు గురువు గారు మీరు నవ్వి నవ్వి మీకు డిపెండ్ అయిపోయింది నేను చెప్పాను అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు గురుగారు గుండెకాయ మెడకాయ అది కాదు గుండకాయ మిడకాయ తలకాయ మొటికాయ పైన తట్టుకోలేరు దాని గురించి ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు బాగా నవ్వేసుకున్నావు ఈరోజు రైట్ గురుగారు థ్యాంక్ యూ రైట్ అండి అనంతనాగ్ గారు వండర్ఫుల్ సార్ సూపర్ చెప్పండి 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 అంతనా బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారండి బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ను ముడతల సవరణ కేంద్రమా ఏంటది అటువంటిది కదా ఏమండి మహిళా గ్యారేజీ వండర్ఫుల్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ అనంతరాగ్ రేపు మాట్లాడేసుకుందాం మళ్ళీ బాబాయ్ టేక్ కేర్ కానీ ఇక్కడ ఏమండి హలో హలో నాగేశ్వరరావు బాగున్నావా నేను సూపర్ ఎగ్దమ్ బాగున్నాను ఎక్కడున్నావు ఇప్పుడు ఓకే మీ ఊళ్ళోనే ఉన్నావు బాగున్నావు ఇంజెక్షన్ తీసుకున్నావా వ్యాక్సిన్ తీసుకున్నావా తీసుకోవాలి నువ్వు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు మీరు రేపు వెళ్ళిపోండి హాస్పిటల్కి ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొని పోండి ఆధార్ కార్డు ఒకటి తీసుకొని పోయి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఇంటింటికి తిరగట్లేదా వాళ్ళు మీ ఊళ్ళో తిరగడం లేదా సరే తిరగకుండా ఇప్పుడు మన వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్స్ అయితే తెలుసు కదా మీకు ఇస్తారు డెఫినెట్గా సో మీరు మీరు వెళ్ళేసి నాకు ఇట్లా కావాలండి అని చెప్పేసి మీరు వెళ్ళి ఇంజక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోవాలండి అలాగే మీకు ఇంకా కొంచెం రోగ నిరోధక శక్తి పెంచాలంటే నేను ఒకటి చెప్తాను ఈ జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు జింక్ లోపిస్తే రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు తోడ్పడే ఈ జింక్ ఏదైతే ఉందో ఈ జింకు ఎందులో ఉంటుంది ఎక్కువగా చికెన్లో బాగుంటుంది జింకు అలాగే గుడ్లలో సమృద్ధిగా ఉంటుంది అలాగే డార్క్ చాక్లెట్స్ తిన్నా కూడా జింకు లభిస్తుంది ఈ జింక్ అనేది రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎస్పెషల్గా గుమ్మడి గింజలు ఓట్స్ వీటితో కలిపి స్మూతీలతో కలిపి తినాలన్నమాట అలాగే షెల్ఫిష్ అనేది ఇది సెల్ఫిష్ సెల్ఫిష్ నాయన ఇది ఫిష్ యా అనేది ఒక ఫిష్ ఉంటుందట మార్కెట్లో ఇది తింటే మన బాడీకి అవసరమైనటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జింకో ఆ షెల్ లోనే ఉంటుందట చూసారా మనిషి ఎంత సెల్ఫిష్ ఓకే నాగేశ్వరరావు అది నాకు కూడా అర్థం కాలే సెల్ఫిష్ అని ఇక్కడ దొరకదు అదే అమెరికాలో దొరుకుతుంది ఎక్కువగా ఫిష్ ఇప్పుడు మన దగ్గర బొమ్మలు దొరుకుతున్నాయా బొమ్మేలు బొమ్మేలు బొమ్మ కొర్రం కొర్ర మట్టలు దొరుకుతున్నాయా కొర్రమీన ఆ పండుగప్ప పండుగ అంటే పండుగప్ప అంటే తెలుసా బర్ఫుని కొన్ని చేపల పేర్లు చెప్పు మీ ఏరియాలో వాడి మోయిల్ చేపలు మట్ట గూడిచిది

ఇవన్నీ ఏం దొరకలేదు అనుకో ఏంది పది రూపాయలు పెట్టివో ఇరవై రూపాయలు పెట్టి ఒక నాలుగైదు కోడిగుడ్లు చేసుకొని రోజు ఒకటి బయట బయల్ తోటి బయలు వేసుకొని తినేసే అన్నంలో అందులో విపరీతమైనటువంటి జింక్ ఉంటుందట ఆ జింక్ మనకు రోగ నిరోధక బారిన పడకుండా మనని కాపాడుతుందట కొన్ని కొన్ని అవసరం మనకి ఇప్పుడు ఈ టైం లో అవునవును అయితే ఇప్పుడు ఈ కవినే అవసరం మాస్క్ లో ఎన్నికి పెట్టుకుంటున్నారు బాగానే ఉంది అందరూ ఆ టెన్షన్ టెన్షన్ పడిపోతున్నారు నాగేశ్వరరావు అయితే మోగాన్ పెట్టుకుంటున్నారు మాస్క్ అనేది ఏంటి అది మాస్క్ మాస్క్ మోర్గాన్ పెట్టుకుంటున్నారు బాగానే ఉంది ఆ అవి లేదు తెలియదు వేడి మాస్క్ మినిమం త్రీ డేస్ కోసారి ఉతుక్కోవాలండి వస్తుంది అందుకోసమే శానిటైజర్ రాసుకోవాలి ఎవరికి షేక్ అండ్ ఇవ్వదు చేతుల ద్వారా వస్తుంది గాలి ద్వారా వస్తుంది మాస్కులు సరిగా లేకున్నా వస్తుంది డెడ్ బాడీస్ కోసం పోవాలన్నా కూడా అక్కడ కూడా వస్తుంది ఇంకా గ్రూప్ గ్రూప్ పబ్లిక్ ఉన్నప్పుడు కూడా అక్కడ అక్కడ వస్తుంది ఎక్కడ లేదు అది ఇంకా అంతటా స్ప్రెడ్ అయిపోతుంది సో అందుకోసం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాగేశ్వరరావు కాబట్టి శానిటైజర్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక శానిటైజర్ ఉంది నేను నేను బెడ్రూమ్లో ఒక శానిటైజరు వాష్రూమ్లో ఒక శానిటైజరు ముందు హాల్లో ఒక శానిటైజరు కిచెన్లో ఒక శానిటైజర్ నాలుగు శానిటైజర్లు పెట్టుకున్నాను తెలుసా నేను ఆఫీస్లో రెండు శానిటైజర్లు పెట్టుకున్నాను ఇంట్లో మీరు ఒకటే కాదు నేను మరీ కొంచెం అత్యాశ నాకు అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా సరేనా వెరీ మచ్ నాగేశ్వరరావు ఈ ప్రపంచంలో అన్నిటికంటే చిన్న కాయ ఏంటో తెలుసా మీకు పల్లెరికాయ కంటే చిన్నది ఏంటంటే చెమటకాయ ఇస్ ద దాన్సర్య చెమట కాయ ఓకేనా థ్యాంక్ యూ నాగేశ్వరరావు బాబాయ్ వెల్ మామోజ్ ఇక సమయం దగ్గరికి సమయం దగ్గరికి వచ్చేసింది ఇక రేపటి తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అయితే సో ఇప్పటివరకు అన్నీ కూడా ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి రేపు కూడా కొన్ని అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఏం జరిగింది ఏంటి ఎవరెవరు ఇప్పుడు తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే ప్రజెంట్గా ఎవరు లేరు కేసీఆర్ గారే మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది సో అన్నిటికంటే చిన్న కాయ వచ్చేసి చెమటకాయ అనేది మనము తెలుసుకున్నాం కదా ఎస్ అలాగే ఒక అబ్బాయి అంటున్నాడు అనమాట అమ్మాయితోటి నాకెందుకు అనిపిస్తుంది నా మెసేజ్లతోటి నేనేమన్నా డిస్టర్బ్ చేస్తున్నానేమో విసిగిస్తున్నానేమో బాధ పెడుతున్నానేమో చిరాకు తెప్పిస్తున్నానేమో నా మెసేజ్లతోటి ఇక ఇదే నా లాస్ట్ మెసేజ్ నా లైఫ్లో ఇంకా నీకు మెసేజ్ చేయను అని ఇలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు ఎందుకంటే నేను పుట్టిందే నిన్ను విసిగించడం కోసం అన్నాడు అబ్బాయి స్టేటియో